యుషోదయం ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఒక చక్కటి చందమామ కథ చెప్పుకుందామండి కథ పేరు ఎంతకు నిండని గోతము అనగనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు వాడు ఒక రోజు నడవి మార్గం పురుకూరుకి పోవలసి వచ్చింది అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా అబ్బాయి నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలున్నాయి అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది మంగలి అటు ఇటు చూశాడు కానీ ఆ చుట్టుపక్కల ఎవరూ కనపడలేదు ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉండి ఉంటుంది నన్ను మోసం చేయడానికి అదే ఇలాచి ఉంటుంది కనుక ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలవకూడదు అని అనుకుని మనసులో అతను తిరిగి తన దారిన పోసాగాడు కానీ మంగలి ఇంకా వంద గజాల దూరమైన పోకముందే మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి నిన్నేనయ్యా అలా పారిపోతావేంటి నేను చెప్పింది అబద్ధం కాదు నీకు కావాలంటే ఆ ఏడు గోతాలు ఇస్తానురా అని వినిపించింది ఈసారి మాత్రం మంగళకి కొంచెం ఆశ కలిగింది సరే ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు అందుకు బదులుగా సరే ఏడు గోతాలు మీ ఇంటికి చేరాయి పోయి చూచుకో అని ఆ అశరీరవాణి మళ్లీ జవాబు చెప్పింది ఈ జవాబు వినగానే మంగలికి ఆశతో పాటు ఆనందం కూడా కలిగింది అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగు ఇల్లు చేరుకున్నాడు తలుపు తెరిచి చూచే వరకు ఏడు గోతాలు ప్రత్యక్షంగా కనబడినాయి గబగబలాడుతూ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటి విప్పి చూడసాగాడు వరుసగా ఆరు గోతాల నిండా మిలమిలా మెరుస్తూ వరహాలున్నాయి ఏడవ గోతం విప్పిచూచాడు కానీ అందులో ఏమీ లేవు ఒక్క చీటీ మాత్రం ఉంది ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది ఈ ఏడవ గోతం నింపడం నీ వంతు అది నింపగలిగితే నేను నీకు ఇచ్చిన మిగతా ఆరు గోతాల వరహాలు నీకు దక్కుతాయి అది గనక నింపలేకపోయావు అంటే ఈ ఆరు గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి ఈ చీటి కంటపడే వరకు ఎలా అయినా శ్రమపడి ఆ ఏడవ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగలికి ఒక గోతం నిండుగా వజ్రాలు నింపాలి అంటే అంత తేలికగా అయ్యే పైన కానీ మంగలికి మాత్రం తన కడుపుకు మార్చుకుని అయినా సరే ఆ గోతం నింపి ఆ ఆరు గోతల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నాణాలన్నింటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి ఏడవ గోతంలో పోసాడు కానీ వరహాలు గోతంలో ఒక మూలకి కూడా చాలలేదు ఇది పని ఇది పని కాదు అని అనుకుని తన కడుపు నిండా తిండి తినటం మానుకున్నాడు కడుపు నిండా మార్చుకుని ధనం పోగు చేసిన అయినా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలి అని అతని ఉద్దేశం కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకుని ధనం కూడబెట్టినా అది నిండలేదు ఆ మంగలి ఒకనాడు రాజును దర్శించి ప్రభు చాలా కష్టంగా ఉన్నదండి జీతం బొత్తిగా చాలటం లేదు ఏలినవారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు మంగలి ఈ జీతమంతా కూడబెట్టి ఆ ఏడో గోతంలో వేయస్తూ వచ్చాడు మరి కొన్ని నెలలు గడిచినాయి కాని ఎంతకు ఆ గోతం నిండదే ఆ రోజు మొదలుకొని మంగలికి పెద్ద బెంక పట్టుకుంది నేను ఎంత ప్రయత్నించినా ఈ ఏడో గోతం నింపలేకపోతున్నాను ఇది నింపలేకపోతే మిగతా ఆరు కూడా మాయమైపోతాయి కదా ఏమి చేయాలి అని వాడి ఇరవై నాలుగు గంటలు ఇదే దిగులు ఇలా ఉండగా ఒక రోజున అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయటానికి వచ్చాడు మంగలి చాలా దీనంగా ఉండటం చూసి రాజు కనిపెట్టి ఏమిరా అబ్బాయి నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చితంగానూ ఉండేవాడివే ఇప్పుడు ఇలా పెక్క ముఖం వేసుకుని ఉండడానికి కారణమేమిటి నీకేమి కీడు మూడింది కొంపదీసి ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ఏడు గోటాలు నీకు తటస్థపడలేదు కదా అనే సరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు అవును మహారాజా కానీ ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడు మంగలి అప్పుడు రాజు ఓర్పిచ్చివాడా ఎవరు చెప్పేదేమిటి నీకు ఇంకా తెలియనే తెలీదా అడవిలో చెట్టుపైన ఉన్న ఆ యక్షుడు ఈ ఏడు గోతాలను ఎవరికైతే దత్తత చేస్తాడో వాళ్ళ ముందు వాళ్ళు ఎందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి యక్షుడు నాకు ఇలాగే ఈ గోతాలను తీసుకోమని చెప్పి ఇచ్చాడు నీకు కనిపించినట్టుగానే ఆరు గోతాల నుండిగా వరహాలు ఏడో గోతంలో చీటీ కనిపించింది కానీ నీలాగా నేను ఆ ఏడో గోతం నింపడానికి ప్రయత్నించదలచలేదు ఎందువలనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ గోతలు ఇంత తేలికగా సమకూరిని ఈ ఏడవ గోతను నింపడానికి ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ కనుక నేను మళ్ళీ వెంటనే ఆ ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి నీ గోతాలు నాకు అక్కర్లేదు నువ్వు నీవి నీవే తీసుకో అని కేక వేశాను ఇలా కేక వేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనవి కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షునికి ఇచ్చివేయి వెళ్ళు ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు రాజు చెప్పిన సదోపదేశానికి మంగళి బుద్ధి తెచ్చుకుని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు వద్దకు పోయి ఈ యక్షుడా నీ గోతాలు నీవే బాబు నాకు అవి ఏమాత్రం అక్కర్లేదు అని వేడుకొన్నాడు ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో సరే అలాగే తీసుకుంటాను నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు వెంటనే మంగలి ఇంటికి చేరుకుని చూచేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంతే విచిత్రంగానూ అదృశ్యమైపోయాయి కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమైపోవటమే కాక వాటితో పాటు పాపం మంగళ ఇన్నాళ్ల నుంచి కూడబెట్టుకున్న ధనమంతా ఎగురి చక్కపోయింది అందుకే మన పెద్దలు దురా సుదానికి చేటు అని చెప్తారు సరేనండి కథ కంచికి మనమింటికి